ఆ రోజున అంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో మీ పేరు ప్రస్తావించడమే దీనికి ఒక ప్రాథమిక కారణం అనుకుంటున్నారా? ఇంపార్టెంట్ రీజన్ అయితే అదే, అప్పటి నుంచి ఫ్రమ్ ద లాస్ట్ 1.5 ఇయర్ ఆ రోజు ఆ భూసేకరణ చర్చ వింటర్ అసెంబ్లీ సెషన్లో అతను పేరు ప్రస్తావించడం ప్లస్ కేసెస్ గురించి కొంచెం తిట్టడము, కొంచెం ఎమోషనల్ అవ్వడము, ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అక్కడి నుంచి అంత స్టార్ట్ అయింది. ఇంకా ద అదర్ రీజన్ ఆల్సో ఇస్ దట్ ఎందుకు అంటే ఇంకో అడ్వకేట్ ప్లేస్లో ఇలా అయిందో లేదో అంటే లైక్ వి డోంట్ నో, కానీ నా పర్సనాలిటీని నా ప్రొఫెషన్తోని ముడికట్టేశారు ఆ రోజున. ఆ రోజు అప్పటి నుంచి సమ్హౌ ఐఎమ్ నేను యాంటీ గవర్నమెంట్ కేసెస్ వేసినా కానీ ఇట్ యునో ఇట్ బికేమ్ అన్ యాంటీ గవర్నమెంట్ అండ్ యాంటీ దిస్ గవర్నమెంట్ ఓన్లీ, నాట్ సమ్ అదర్ గవర్నమెంట్. కానీ హియర్ ద ఏమి చెప్పాలనుకుంటున్నానంటే యాంటీ గవర్నమెంట్ కేసెస్ వేసినంత మాత్రాన అన్నిటికీ యాంటీ అన్నట్టు కాదు, ఇట్ ఈస్ అన్ ఇష్యూ బేస్డ్ అప్రోచ్. కానీ పీపుల్ హ్యావ్ పుట్ ద ఇష్యూ ఇన్ వన్ కాంటెక్స్ట్ అండ్ హ్యావ్ ఓన్డ్ మీ యాజ్ యాంటీ దిస్ గవర్నమెంట్. సో అదొక ఇంట్రెస్టింగ్ అవుట్కమ్.